అందరికీ నమస్కారం. నేను మీ విజయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశికాస్ వరల్డ్. త్వరలోనే ఉగాది వస్తుంది కదా, కాబట్టి అందరికీ ముందుగానే కొత్త సంవత్సరాది శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో ఉగాది విశిష్టత, అసలు ఉగాది ఏ రోజున చేసుకుంటాం, ఎలా చేసుకుంటాం అనేది తెలుసుకోవడంతో పాటుగా ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్లే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లా వస్తుంది అన్నది మాత్రం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే మీరిచ్చే ఈ లైక్స్తోనే నాకు చాలా సపోర్ట్ అనేది వస్తుంది. ఓకే, ఇంకా అస్సలు లేట్ చేయొద్దు, వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అసలు ఉగాది అంటే ఏంటి? ఉగాది అంటే ఇదివరకు రోజుల్లో అయితే కనుక దీనిని సంవత్సర ఆది అనే పిలిచేవారు. సంవత్సర ఆది, ఆది అంటే మొదలు, సంవత్సరానికి మొదలు అని అర్థం. అలాగే దీనిని యుగాది అని కూడా అనేవారు. అది రాను రాను ఉగాది కింద మారిపోయింది. యుగాది అంటే యుగానికి ఆది. ఏదైనా ఒకటే అర్థమండి. ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది మొట్టమొదటిగా ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడికి కావాల్సినవి ఏంటంటే, ముందుగా ఒక పాత్ర. నేనైతే మట్టి కుండను తీసుకున్నానండి, ఎందుకంటే మట్టి చాలా విశిష్టమైనది కదా, కాబట్టి నేను మట్టిని తీసుకున్నాను. మీరు మట్టి పాత్రే ఉండాలని ఏం లేదు, మీరు ఏదైనా సరే స్టీల్ది తీసుకోవచ్చు, కానీ ఇత్తడి యూజ్ చేయకండి. ఎందుకంటే ఈ ఉగాది పచ్చడిలో మనం చింతపండు అనేది యూజ్ చేస్తాం కదా, ఇత్తడికి చింతపండుకి పడదన్నమాట. కాబట్టి మీరు ఇత్తడిని అవాయిడ్ చేసి ఇంకా వేరే ఏదైనా తీసుకోవచ్చు. స్టీల్ తీసుకోండి, మీకు ఇంకా మట్టి పాత్ర దొరికితే ఇంకా మంచిది. కాబట్టి నేనైతే ఫస్ట్ మట్టి కుండను తీసుకున్నానండి. అలాగే తీపి, ఇది వచ్చేసి బెల్లం అండి. నేను బెల్లం డైరెక్ట్గా వేయట్లేదు, నేను కొంచెం దీన్ని తురిమి ఇందులో కొంచెం వాటర్ వేసి బెల్లాన్ని కరగబెట్టి ఆ వాటర్ని నేను వడపోసుకున్నాను. ఎందుకంటే బెల్లంలో చాలా నలకలు ఉంటాయి కదా, డైరెక్ట్గా వేయకుండా ఇలా వేసుకుంటే నలకలు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే మామిడి, మామిడి ముక్కలు, చింతపండు గుజ్జు, చింతపండుని గుజ్జు తీసి పెట్టుకున్నాను. ఉప్పు, పచ్చిమిర్చి, అలాగే బాగా ముఖ్యమైనది కొంచెమే వేసుకోవాలి కానీ చాలా టేస్ట్ అనేది ఇస్తుంది, వేప పూత. ఇవేనండి ఉగాది పచ్చడి కావాల్సినవి. ఉగాది పచ్చడికి ఏమేం కావాలో చూసాం కదా, ఇంకా ఉగాది గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఉగాదిని ఎవరెవరు చేసుకుంటారు? మనం తెలుగు వాళ్ళం చేసుకుంటాం. ఓకే, అలాగే మన తెలుగు వాళ్ళతో పాటుగా కన్నడ వాళ్ళు ఇంకా మహారాష్ట్ర వాళ్ళు కూడా ఇదే రోజున ఉగాదిని చేసుకుంటారు. అసలు ఉగాది ఎలా వచ్చిందో తెలుసా? ఈ సృష్టిని అంతటినీ సృష్టించింది బ్రహ్మదేవుడు కదా. ఆ పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి ఒకరోజు చెప్పాడంట, మనం అందరం మంచిగా సంతోషంగా ఉండడానికి ఏ రోజైతే ఉగాదిని, అంటే ఏ రోజున సంవత్సరాన్ని ప్రారంభిస్తే బాగుంటుంది, బాగా ఆలోచించి సృష్టిని ప్రారంభించు అని బ్రహ్మదేవుడికి ఆదేశం ఇచ్చారట. అప్పుడు బ్రహ్మదేవుడు మనం సంతోషంగా ఉండడానికి ఏ రోజు బాగుంటుందబ్బా అని బాగా ఆలోచించి, సంవత్సరాలన్నింటిలోనూ మొదటిదైన ప్రభవ, ప్రభవలో వచ్చే అయనాలన్నింటిలోనూ మొదటిదైన ఉత్తరాయణం, ఉత్తరాయణంలో ఉండే ఋతువులలో మొదటిదైన వసంత ఋతువు, వసంతంలో వచ్చే మొదటిదైన చైత్రం, చైత్రంలో మొదటిదైన శుద్ధపక్షం, శుద్ధపక్షంలో మొదటిదైన పాడ్యమి, పాడ్యమిలో మొదటిదైన పగలు, ఇక చివరిగా పగటిలో మొదటిదైన బ్రహ్మ ముహూర్తంలో ఈ సృష్టిని ప్రారంభించారు బ్రహ్మదేవుడు. ఇలా మనకి ఉగాది ఇన్ని మొదటి అంశాలలో మొదలైంది. కాబట్టి ఉగాది అనేది చాలా విశిష్టమైనది. సరే, ఉగాది పచ్చడిని అయితే మొదలు పెడదాం. ముందుగా మట్టి కుండ,
దీనిలో ముందుగా తీపిని వేద్దాం. మనం ఏ పని ప్రారంభించినా కూడా తీపితో మొదలు పెడతాం కదా. ఈ తీపి మన జీవితంలో ఉండే సుఖ సంతోషాలకి గుర్తు. దానికి గుర్తుగానే మనం ఈ ఉగాది పచ్చడిలో తీపిని వాడతాం. దీనిలో చక్కెరని యూజ్ చేయకూడదండి, బెల్లాన్ని మాత్రమే యూజ్ చేయాలి. ఇంకా దీనిలో చెరకను కూడా యూజ్ చేస్తారు తీపికి, కొంతమంది చెరకను యూజ్ చేస్తారు. ఉగాదిని ఏ రోజున చేసుకుంటాం? ఆల్రెడీ చెప్పాను కదా, చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఈ ఉగాదిని చేసుకుంటాం. అలాగే ఈ సంవత్సరం అనగా 2021లో ఉగాది ఏ రోజు వచ్చింది? మంగళవారం అనగా ఏప్రిల్ 13. 2021 ఏప్రిల్ 13 మంగళవారం రోజున ఉగాది అనేది వచ్చింది. అలాగే అమావాస్య ఆదివారం కాబట్టి చాలామంది ఉగాదికి ముందు ఉపారం పెట్టుకుంటారు. అంటే మన గ్రామ దేవతలకి నైవేద్యం పెడతాం, అది ఆదివారం రోజున పెట్టుకోవచ్చు. అలాగే ప్రతి సంవత్సరానికి కూడా ఒక పేరు అనేది ఉంటుంది. ఈ సంవత్సరం శ్రీ ప్లవనామ సంవత్సరం. నెక్స్ట్ ఇందులో మామిడి. మామిడి అంటే పులుపు అనుకుంటున్నారా? కాదండి, వగరు. ఇప్పుడైతే మనకి పెద్ద పెద్ద మామిడి కాయలు వచ్చేస్తున్నాయి, పచ్చడి కూడా పట్టేసుకునే అంత మామిడికాయలే వచ్చేస్తున్నాయి. కానీ ఇదివరకు రోజుల్లో అయితే మాత్రం చిన్న చిన్న మామిడిలు వచ్చేవి, అంటే జస్ట్ అప్పుడేవి స్టార్ట్ అయ్యేవన్నమాట. సో అవి వగరుగా ఉండేవి కాబట్టి ఈ మామిడిని మనం వగరు కోసం ఇందులో యూజ్ చేస్తున్నాం. ఈ ఉగాది పచ్చడిలో ఉపయోగించే ప్రతి రుచి కూడా మన జీవితాన్ని సూచిస్తుంది. తీపి గురించి చెప్పుకున్నాం కదా, అలాగే ఈ మామిడి ముక్కలతో వచ్చే వగరు ఛాలెంజింగ్, అంటే మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో రకాల సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి అనేది ఈ వగరు మనకి తెలియజేస్తుందట. మామిడి ముక్కల్ని కూడా వేసేసానండి. రెండు రుచుల్ని మనం వేసేసాం. అసలు ఉగాది రోజున విధి విధానాలేంటి? ఉగాది రోజున మనం చేయాల్సిన పనులేంటి? ఉగాది రోజున ఉదయమే లేవాలి. అసలు నార్మల్గానే ఉదయాన్నే లేవడం చాలా మంచి అలవాటు. అలాగే ఉగాది రోజున కూడా ఉదయాన్నే లేచి నూనె రాసుకుని తలస్నానం చేయాలి. ఊరికినే తలస్నానం చేయడం కాదండి, నూనె రాసుకుని తలస్నానం చేయాలి. ఎందుకంటే ఈ ఉగాది నుంచి మనకి వేసవి అనేది మొదలవుతుంది. అంతకు ముందు వరకు మనలో ఉండే మాలిన్యాలన్నిటినీ కూడా ఇలా నూనె రాసుకుని తలస్నానం చేయడం వల్ల ఆ మాలిన్యాలన్నీ కూడా పోతాయంట. కాబట్టి తప్పకుండా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఉగాది రోజున ఉదయమే లేచి మంచిగా నూనె రాసుకుని తలారా స్నానం చేయండి. తైల అభ్యంగన స్నానం అంటారు దీన్ని. ఇలా చేసిన తర్వాత కొత్త వస్త్రాలను ధరించండి, అంటే కొత్త బట్టలను కట్టుకోండి. తర్వాత ఇంట్లో గడపలు ఉంటాయి కదా, వాటికి మంచిగా పసుపును రాసి ఈ కుంకుమ బొట్లను పెట్టండి. గడప అంటే గౌరీదేవి కాబట్టి ఎప్పుడు కూడా ఆ గడపల్ని అందంగా అలంకరించుకోవాలి. ఇలా గడపల్ని అలంకరించుకున్న తర్వాత ఉగాది పచ్చడిని తయారు చేసుకోవాలి. మనం చేస్తున్న ఉగాది పచ్చడిలో తీపి వగరు వేసాం. తర్వాత పులుపుని వేద్దాం. పులుపు అంటే చింతపండు. ఈ చింతపండును, కొత్త చింతపండును మాత్రమే వాడండి. ఇదే కాదండి, మనం యూజ్ చేస్తున్న ప్రతి వస్తువు కూడా కొత్తగా తీసుకున్నదే వాడండి. ఇది వచ్చేసి కొత్త చింతపండు అండి. దీన్ని కొంచెం సేపు నానబెట్టి గుజ్జు తీసి వేస్తున్నాను. ఈ పులుపు మనకి ఉత్సాహాన్ని ఇస్తుందట, అంటే ఏ పనిలోనైనా చురుకుగా ఉండే గుణాన్ని ఇది మనకి ఇస్తుందట. 3 రుచులు అయిపోయాయి. ఇక ఉగాది రోజున చేయవలసిన అతి ముఖ్యమైన పని ఏంటంటే పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం చాలా ముఖ్యంగా ఈ ఉగాది రోజున చేయాల్సిన పని అండి. పంచాంగాన్ని వినాలి. శ్రవణం అంటే వినడం. పెద్దలు పంచాంగాలను చెప్తారు కదా, వాటిని వినాలి. లేదంటే మనకి మీకే కనుక పంచాంగం చూడడం వస్తే పంచాంగాన్ని చూడండి ఒకసారి. అంటే ఈ సంవత్సరాన్ని ప్రారంభించేటప్పుడు కొంతమంది నాయకులను నియమిస్తారట. అంటే పంటల్లో ఒక నాయకుడు, పంటలకి రాజు. అంటే ఈ సంవత్సరం ఏ పంట బాగా పండుతుంది, కందుల పెసర్ల ఇలా ఏ పంట బాగా పండుతుంది
అనేది ఈ పంచాంగ శ్రవణం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇలానే పంటలకే కాదండి, వ్యాపారానికి అన్ని రకాల వాటికి కూడా ఈ సంవత్సరం ఏది లాభదాయకం అనేది పంచాంగ శ్రవణం ద్వారా మనకి తెలుస్తుంది. అలానే మన జాతకం కూడా. మనం పుట్టిన తిథి నక్షత్రాలను బట్టి మన భవిష్యత్తు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం ద్వారా దానికి తగ్గ ప్రణాళికను వేసుకోవచ్చు. అలానే రైతులు ఏ పంట బాగా పండుతుందో తెలుసుకుని దానికి తగ్గట్టు వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవచ్చు. ఇలా దీనికోసం ఈ పంచాంగ శ్రవణం బాగా ఉపయోగపడుతుంది. లాభ నష్టాలని బేరీజ్ వేసుకోవచ్చు. అలానే ఈ సంవత్సరం మన ఆదాయం ఎంత, వ్యయం ఎంత అనేది కూడా తెలుసుకుని దానికి తగ్గట్టు మన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. కాబట్టి తప్పకుండా ఉగాది రోజున పంచాంగ శ్రవణం అనేది చేయండి. ఇక తర్వాత దీనిలో కారం. ఈ కారానికి కొంతమంది మిరియాలు కూడా వేస్తారు. అంటే ఈ ఉగాది పచ్చడిలో ప్రాంతాన్ని బట్టి వాళ్ళు కొన్ని ప్రాంతాల వాళ్ళు కొన్ని రకాలుగా చేసుకుంటారు. సో కొంతమంది మిరియాలను వేస్తారు, నేనైతే పచ్చిమిర్చిని వేస్తున్నానండి. దీని ప్లేస్లో మిరియాలు కూడా కావాలంటే వేసుకోవచ్చు. నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశానండి. చిన్నపిల్లలు ఉంటే కనుక మీరు కొంచెం పొడవుగా చీరికల్లా వేసుకోండి, అప్పుడు తీసేయడానికి బాగుంటుంది, వాళ్ళ నోటికి తగలకుండా ఉంటాయి. కానీ ఇవి పెద్దవాళ్ళు అయితే కనుక ఇవి మన ఆ పచ్చడిలో నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. సో నేను ఇప్పుడు కారం వేస్తున్నాను. ఈ కారం వల్ల మనకి దేన్నైనా సాధించాలనే కసి పుడుతుంది. అలానే ఇది వరకు రోజుల్లో అయితే కనుక సంవత్సరానికి సరిపడా సరుకులన్నిటినీ కూడా ఒకేసారి కొనేసుకునేవారు, వాటిని సంవత్సరం అంతా వాడుకునేవారు. ఇక మధ్యలో షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరమే ఉండేది కాదు, అలా చేసేవారు. ఫిబ్రవరి మార్చ్ టైంలోనే మనకి కొత్తగా అన్ని సరుకులు వస్తూ ఉంటాయి, అప్పుడే వాటిని కొనేసుకుని ఉగాదికి ముందే కొనుక్కున్నా కూడా ఉగాది రోజు నుంచే వీటిని వాడడం ప్రారంభించేవారు. కాబట్టి మనం కొనుక్కున్న వస్తువులన్నీ కూడా ఉగాది రోజు నుంచే వాడడం అనేది ఒక ఆనవాయితీ. తర్వాత దీనిలో అసలైన రుచి ఉప్పు. నార్మల్ సాల్ట్ కాదండి, సముద్రపు ఉప్పు. నేను ఉప్పును దంచి సాల్ట్ లాగా చేశాను, ఆ వీడియో కూడా నేను పెట్టాను. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఛానల్కి వెళ్ళి చూడండి. ఉప్పుని డైరెక్ట్గా మనం అన్నిట్లోనూ యూజ్ చేయలేం, కాబట్టి ఇలా సాల్ట్లా దంచి చేసుకుని దాన్ని యూజ్ చేసుకుంటే మంచిది. నార్మల్గా బయట దొరికే సాల్ట్ అయితే అస్సలు మంచిది కాదు. మన రుచికి సరిపడా ఉప్పును వేసుకుందాం. ఈ ఉప్పు వల్ల లాభం ఏంటంటే ఇది మనకి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక చివరిగా వేప పువ్వు. ఈ వేప పువ్వును చేదుకు గుర్తుగా మనం వాడతాం. ఈ వేప పువ్వును కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుందండి చేసుకోవడం. ఇది మనకి మొదట ఇంత కనిపిస్తుంది, కానీ ఆ పువ్వు అంతా తీసి దాన్ని క్లీన్ చేసి మొత్తం లాస్ట్కి ఆ రేకలు మాత్రమే మనం యూజ్ చేస్తాం. రేకలు వచ్చేసరికి ఇంతే అవుతుంది. అవ్వడానికి ఇంతే అయినా దాని టేస్ట్ ఎంత ఉంటుంది. ఇది మనం చేదు కోసం వేసినా కూడా మంచి టేస్ట్ అయితే ఇది మనకి ఇస్తుందండి. ఇక చివరిగా ఈ వేప పూతని కూడా వేస్తున్నాను. ఇది మనకి వచ్చే దుఃఖాలని కష్టాలని ఎదుర్కోవాలన్న కోరికను మనలో కలిగిస్తుందట ఈ చేదు అనేది. ఓకే, మొత్తం 6 రకాల రుచులు, 6 రుచులు అన్నీ కూడా వేసేసాం. ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాం. మధుర ఆమ్ల కటు కషాయ లవణ తిక్త భేదాత్ అంటే మధుర తీపి బెల్లం, ఆమ్ల పులుపు చింతపండు, కటు కారం పచ్చిమిర్చి, కషాయ అంటే వగరు మామిడి, లవణ ఉప్పు, తిక్త భేదాత్ చేదు. ఇలా ఈ 6 రుచుల సమ్మేళనమే మన జీవితం అని ఈ ఉగాది పచ్చడి మనకి తెలియజేస్తుంది. అలాగే ఇంకొక ఐటమ్ అండి, అరటిపండు. ఈ అరటిపండు నేనైతే చక్రాల్లాగా కట్ చేసి వేస్తాను. ఈ ఉగాది పచ్చడిలో
ఈ అరటిపండు అనేది నాకైతే చాలా ఇష్టం, చాలా చాలా బాగుంటుంది. దీన్ని ఇలా చక్రాల్లా కాకుండా కొంతమంది డైరెక్ట్ ఇలా పండుని వేసేసి దాన్ని స్మాష్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇది మనకి పచ్చడి లిక్విడ్లా కాకుండా కొంచెం సాలిడ్లాగా తీసుకోవడానికి బాగుంటుందని చేస్తారు. కానీ నాకైతే ఇలానే ఇష్టం. మీరు మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి. అలాగే చాలామంది యాపిల్ ముక్కలు వేసుకుంటారు, ఇంకా దానిమ్మ గింజలు వేసుకుంటారు, కొంతమంది పుట్నాల పప్పు వేసుకుంటారు, అలా రకరకాలుగా వేసుకుంటారు. కానీ అసలైన ఉగాది పచ్చడి అంటే ఇదేనండి. రుచికి రుచి ఉంటుంది, అలానే రుచితో పాటు మన జీవితానికి అర్థం కూడా ఈ ఉగాది పచ్చడి. మన జీవితంలో ఈ ఉగాది పచ్చడిలో ఉన్నట్టే పులుపు, చేదు, వగరు, తీపి, అన్నీ కష్టం, సుఖం, ఆనందం, దుఃఖం, ఏడుపు, బాధ, సంతోషం అన్నీ ఉంటాయి. కాబట్టి మన జీవితానికి ప్రతిరూపమైన ఈ ఉగాది పచ్చడిని మిస్ కాకండి. చాలా రుచిగా కూడా ఉంటుందండి ఈ ఉగాది పచ్చడి. అన్నీ సమపాలల్లో వేసుకుని చేసుకుంటే దీని రుచే వేరు అసలు. ఇలా ఉగాది పచ్చడిని చేసుకుని దీన్ని మొదటిగా మన ఇంట్లో పూజ చేసుకుని దేవుడికి నివేదించాలి. దేవుడికి ప్రసాదంగా పెట్టిన తర్వాత మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ పెద్దవాళ్ళ నుంచి తీసుకోవడం మొదలు పెట్టాలండి. మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ తీసుకున్న తర్వాత పిల్లలు తీసుకోవాలి. ఇలా అందరూ కూడా ఈ పచ్చడిని తీసుకోండి. దీనివల్ల మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగింది ఈ ఉగాది పచ్చడి. దీన్ని టేస్ట్ చూడాలిగా మరి. దీన్ని కప్లో వేసి తీసుకునే కన్నా ఇలా చేతిలో వేసి తీసుకుంటేనే దీని అసలైన రుచి. అసలు ఏమని చెప్తాం చెప్పండి. అన్ని రుచులు కలగలిపి అసలు చెప్పడానికి మాటలు సరిపోవండి. ఉగాది పచ్చడి గురించి అంత బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదండి ఉగాది విశిష్టత. అసలు ఉగాది అంటే ఏంటి, ఉగాదిని ఎలా చేసుకోవాలి, ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలి, ఉగాది పచ్చడిలో వేసే ఇంగ్రీడియంట్స్ ఏంటి, అసలు వాటికి అర్థం ఏంటి, ఇవంతా కూడా ఇది చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, నన్నైతే సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు నేను అందిస్తూ ఉంటాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు. మరొకసారి అందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు.